ఈ మత రాజకీయాలకు అలాగే తిరుపతికి సంబంధించిన రెండు అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వైసీపీ కూడా ఏదో ఒక విధంగా బీజేపీ తరహా రాజకీయాలను ఎదుర్కోవడం ఖండించడం కాకుండా తను కూడా అదే చేస్తుంది. ఆ వర్గాలకు దగ్గరగా ఉన్నాను, వాటికి నేనే ప్రతినిధిని అని చాటుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇందులో భాగంగా రెండు పరిణామాలు జరిగాయి. గతంలో జరిగినవి పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో గోసేవ చేయటం ఇట్లాంటి పనులు పక్కన పెట్టినా కానీ శారదాపీఠం అంటే జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి చాలా ముందుకు నడిపించడంలోనూ ఆయన తరఫున ఆయన ప్రాపకం ఉన్నట్టుగా బాగా ప్రచారంలో ఉన్న శారదాపీఠం దాని అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. ఈ స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ మధ్యకాలంలో గిరిజనులకు దళితులకు వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పిస్తానని చెప్పి కొంతమందిని బస్సులు చాలామందిని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఈ సమయంలో ఆయన హిందుత్వ 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 అనే ప్రచారం చేశారు. హిందూ మతం వేరు, హిందుత్వం వేరు అన్నది స్వామివారికి తెలియకపోవడం అన్నది ఆశ్చర్యకరమే. శారదా పీఠాధిపతికైనా తెలిసి ఉండాలి. హిందుత్వం అన్నది బీజేపీ యొక్క రాజకీయ నినాదం. హిందూ మతం వేరు, హిందుత్వం ఎక్కడుంది? రెండవది, ఈ సమయంలో స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా మత మార్పిడులు ఇవన్నీ కూడా చాలా తీవ్ర సమస్యగా ఉన్నాయి, వీటిని ఎలాగైనా మేము అరికడతాము, హిందూ మతాన్ని రక్షిస్తాము అది ఇది మాట్లాడారు. ఈయనకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పూర్తి అండదండలు అలాగే అధికార పార్టీ యొక్క ఆలంబనాన్ని కూడా లభిస్తున్నాయి. అంటే కౌంటర్, తెలుగుదేశం వాళ్ళు అనేక మంది స్వాములను చేరదీశారు రామతీర్థం నేపథ్యంలో. ఆ స్వాముల పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళు అప్పుడప్పుడు టీవీ చర్చల్లో కూడా వస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి శారదాపీఠం. ఇంకా రెండో వైపును చూస్తే రమణ దీక్షితులు తిరుమల తిరుపతిలో చాలా సీనియర్ అర్చకుడుగా ఉండి పదవీ విరమణ 2018లో పదవీ విరమణ చేయించబడ్డారు తెలుగుదేశం హయాంలో. ఆయన అప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా వైసీపీని బలపరుస్తూ ఉండేవాడు రమణ దీక్షితులు. ఆయన మతపరంగా పూజల పరంగా విధి నిర్వహణ పరంగా కూడా అనేక వివాదాలు ఉన్నారు. ఇతరులు ఎవరిని కూడా పెద్దగా ఖాతరు చేయడని పేరు కొంచెం వివాదాస్పద వ్యక్తి, కొంచెంగా చాలా. అటువంటి ఆయన అనేక పద్ధతుల్లో వయసు నిర్ణయించి అప్పటి దేవస్థానం బోర్డు రిటైర్ చేసింది. అది అయిన తర్వాత హైకోర్టులో ఒక సందర్భంలో పూజారులకు రిటైర్మెంట్ ఏంటి ఉండకూడదు అని హైకోర్టు చెప్పింది. దాన్ని ఆధారం చేసుకొని జగన్ ఒక ఉత్తర్వు ఇచ్చాడు, ఇక పూజారులకు పదవి విరమణ ఉండదని ఇచ్చాడు. కానీ రమణ దీక్షితులకు ఇది వర్తించలేదు, ఎందుకంటే ఆయన అంతకుముందే రిటైర్ అయిపోయారు కాబట్టి. అప్పటి నుంచి ఆయన దాని మీద ఏదో ఒక విధంగా తన నిరసన తన ఇది కొనసాగిస్తూనే ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు టీటీడీ రమణ దీక్షితులతో సహా 10 మంది పదవి విరమణ చేసిన పూజారులను మళ్ళీ పునర్నియమించాలని నిర్ణయించింది. అంటే వాళ్ళందరూ మళ్ళీ పూజారులు అవుతారు. ఇంకా ఎంతమంది వస్తారో మనకు తెలియదు, కానీ పూజలు పూజారులు అన్నది మత విశ్వాసం అనుకున్నప్పటికీ ఇక టీటీడీ ఒక స్వతంత్ర సంస్థగా ఉండడం వల్ల జగన్ ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఉత్తర్వు ఇక్కడ చెల్లలేదు. ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకించి దాన్ని అమలు చేయడానికి రమణ దీక్షితులను తెచ్చిన తర్వాత దీక్షితులతో పాటు ఆ వివాదాలన్నీ కూడా పునరాగమనం అనే తథ్యం. బీజేపీని ఎదుర్కోవటానికి రమణ దీక్షితులు ఏమైనా ఉపయోగపడతారని వైసీపీ అనుకుంటుంది అనుకుంటే ఆయన బీజేపీకి బాగా దగ్గరగానే ఉంటారు. కాదు, బీజేపీ తరహా ఎత్తుకడే జనసేన తెలుగుదేశం అనుసరిస్తున్నాయి కాబట్టి నేను కూడా అనుసరిస్తానని వైసీపీ అనుకుంటే బీజేపీకే ఠికానా లేని రాష్ట్రంలో ఈ రెండు పెద్ద పార్టీలు దాన్ని రాజకీయాలను చేపట్టడం లేకపోతే ఆ తరహాలను నడిచి మెప్పించాలని చూడటం బొత్తిగా అవసరం లేని పని కదా. మత సామరస్యం లౌకిక తత్వం వీటి ద్వారా ఎదుర్కోవాలి తప్ప తాము కూడా అదే మంత్రం పఠించేటైతే అప్పుడు ఇంకా తేడా ఏముంటుంది. కాబట్టి ఇప్పుడు శారదాపీఠం ద్వారా జరుగుతున్న పనులు రమణ దీక్షితులు లాంటి వాళ్ళని తిరిగి తీసుకురావడం చూస్తుంటే వైసీపీ ఉధృతంగానే
అటువైపు నడుస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఒకవైపున ఓట్లకు సంబంధించి ఒక తరగతి యొక్క బలమైన అండదండలు జగన్ కుంటే, రెండో వైపు నుంచి ఆ ప్రచారాన్ని దానికి దానివల్ల వస్తున్న ప్రచారాన్ని తట్టుకోవడానికి, అంటే రెండింటినీ కూడా వైసీపీ భుజాన్ని వేసుకుంటున్నా అని అనాల్సి వస్తుంది.